హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి ధర్మారపు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ. సీడ్ వేసే ముందు చూడండి, ఇలా ముందు వేరు ఫామ్ అవుతుంది. ఇలా ఇంత బాగా ఫామ్ అవ్వాలి. అక్కడక్కడ గ్రీన్ మొలకలు కూడా వచ్చినాయి చూడండి. తర్వాత ఇలా ట్రేస్ పైన మంచిగా లేయింగ్ చేసుకోవాలి. ఉదాహరణపైన ఒకటి రాకుండా నీట్గా వేసుకోవాలి. ఎక్కువ అయిపోయిందంటే ఫంగస్ వచ్చేస్తుంది. నీట్గా అలా ఇలా లేయింగ్ చేసుకోవాలి చూడండి. ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకోవాలి. మట్టి వేసుకునే విధానం చూడండి. మట్టి వేసుకునే విధానం వచ్చేసి మట్టి, కోకోపీట్, ఆవు ఎరువు లేదా ఘనజీవామృతం, ఆవు ఎరువు అలాంటివన్నీ సమపాలలో కలుపుకొని ఒక 2 డేస్ అలాగే ఉంచి ఆ తర్వాత నేను ఈ మట్టి వాడతానండి. ఇలా ట్రేలర్లో ఫిల్ చేసుకొని ట్రేలర్ని మంచిగా వేడి నీటితో కడిగిన తర్వాతే, అది కూడా కడిగిన తర్వాత హోల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేవో చూసుకొని ఇలా మట్టి ఫిల్ చేసుకొని ఇలా వాటర్ అప్లై చేసుకుంటూ ఉండాలి. వాటర్ బాగా అప్లై చేయాలి. వాటర్ బాగా అప్లై చేసిన తర్వాత ఇలా చిన్న తాపి తీసుకొని గోతులు గోతులు లేకుండా నీట్గా ఇలా చదురుకోవాలి నీట్గా మట్టిని. అక్కడక్కడ ఎక్కడైనా చిన్న చిన్న గోతులు ఉంటే అందులో మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకొని మళ్ళీ లెవెల్ చేసుకొని అప్పుడు సీడింగ్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు చాలా బాగా వస్తుందండి వీట్ గ్రాస్ గ్రోత్. అందరికీ నమస్కారం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు మన ఛానల్లో కొత్త కొత్త వీడియోలు వస్తూ ఉంటాయి. అలా కొద్ది కొద్దిగా మట్టి వేసుకుంటూ దాన్ని చదును చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో మట్టి. అలా చేసుకున్న తర్వాత మీరు సీడ్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం.